తాలిబన్ల మీద యుద్ధమే చేస్తామని పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించుకొచ్చింది. కానీ అంత సీన్ ఉందా అన్నది డౌట్. ఎందుకంటే వాళ్ళు చాటించి కొడుతున్న దానికే తట్టుకోలేరు. ఇంకోటి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి యుద్ధం చేసే సీన్ లేదు. అమెరికా నుండి వాళ్ళు స్వాధీనం చేసుకున్న ఆయుధాలతో పాకిస్తాన్ని వారం రోజుల్లో మడిచి పక్కన పెట్టేయగలరు. ఆ స్థాయిలో ఉంది వాళ్ళ దగ్గర ఆయుధాలు. పాకిస్తాన్ దగ్గర కూడా అంత ఆయుధాలు లేవు తాజాగా. బట్ ఈ స్టేట్మెంట్లు అయితే ఘాటుగానే ఇస్తున్నారు. పాకిస్తాన్ హాజ్ అఫీషియల్లీ డిక్లేర్డ్ అన్ ఆపరేషన్ అగెన్స్ట్ ద ఇస్లామిస్ట్ మిలిటెంట్స్ లెడ్ బై తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. ఏ హై లెవెల్ మీటింగ్ ఆఫ్ ద నేషనల్ సెక్యూరిటీ కమిటీ వాజ్ చైర్డ్ బై పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ డ్యూరింగ్ విచ్ ద ఆపరేషన్ వాజ్ అనౌన్స్డ్. ద మూవ్ ఈస్ బీయింగ్ సీన్ యాజ్ అన్ అటెంప్ట్ బై ద పాకిస్తాన్స్ కోయిలేషన్ గవర్నమెంట్ టు అవాయిడ్ ద ఎలక్షన్స్ ఇన్ టూ ప్రావిన్సెస్ ఆఫ్ ద కంట్రీ ఎమిడ్ సోరింగ్ పాపులారిటీ ఆఫ్ ఇమ్రాన్ ఖాన్. ఇది అసలు విషయం ఏంటయ్యా అంటే పంజాబ్తో పాటుగా సింధు ప్రాంతంలో ఖైబర్ పఖ్తున్ ప్రాంతంలో ఎన్నికలు జరపమని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఆ ఎన్నికలు జరపడం వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ ఇమ్రాన్ ఖానే గెలిచేటువంటి అవకాశం ఉంది. దాంతో తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఆ ప్రాంతంలోనే ఈ ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్ళ స్నేహంతో అక్కడ పాగా వేసుకుని పాకిస్తాన్ సైన్యాన్ని పాకిస్తాన్ పోలీసులను చంపుతున్నారు. కాబట్టి వాళ్ళ మీద దాడులు చేయడానికంటూ ఇప్పుడు ఆదేశించింది. మొన్న ఈ మిలిటరీ అధికారులందరినీ కూర్చోబెట్టుకుని జాతీయ భద్రతా మండలి సమావేశం పెట్టింది. అందుకట వాళ్ళ మీద యుద్ధం. యుద్ధం జనాల మధ్య ఏం చేస్తారంటే నక్సలైట్ల మీద మనం చేసిన దాడిలాగానే ఉంటుంది. యుద్ధం చేయగలుగుతారా, బాంబులు వేసేయగలుగుతారా అందరి మీదన, కుదరదే. అదొక రెగ్యులర్గా ప్రాసెస్ అంటే అదంతా ఇప్పటికిప్పుడు పూర్తి కాదు. కాబట్టి అక్కడ ఎన్నికల్ని ఆపడం కోసం తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ మీద దాడి అన్నటువంటి నాటకం ఆడుతున్నది పాకిస్తాన్లోని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం.